రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో కిసాన్ పరేడ్ నిర్వహించిన రైతులపై మోదీ ప్రభుత్వ దమనకాండను ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అఖిల భారత రైతు సంఘాలు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జూట్ మిల్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతలపై కేంద్ర ప్రభుత్వం దమనకాండ నశించాలని కేంద్ర వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఏఐటియుసి జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు తదితరులు మాట్లాడుతూ కిసాన్ పెరేడ్ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర మోదీ ప్రభుత్వం అన్నదాతలపై పోలీస్ లాఠీచార్జీలు చేసి బాష్పవాయువు ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. గత 63 రోజులుగా ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయడమే ప్రభుత్వ సమస్యకు పరిష్కార మార్గమని చెప్పారు. రైతుల ఉద్యమంపై నిర్బంధ చర్యలు మాని అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతు ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, అప్పారావు, వెంకట్రావు, నరసింహారావు, జగన్నాథం, సాయిబాబు, వీరినాయుడు, రామయ్య, అప్పారావు, విజయ్, కొండ, శ్రీను, భద్రం, భూపతి నూకరాజు, గోపి, లక్ష్మణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏ రవి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిని. నిన్న ఢిల్లీలో అక్కడ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం చేసినటువంటి దమనకాండని కాల్పుల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ ఫలితంగా ఒక రైతు కూడా బలైపోయాడు. ఇందులో కేవలం పోలీసులకి గాయాలైనాయి అనే విషయాన్ని చాలా పెద్ద ఎత్తున చూపెడుతున్నారు. కానీ ఈ మొదనష్టపు చట్టాలు రద్దు చేయాలని చెప్పి పోరాడుతున్న ఫలితంగా ఇప్పటికే 150 మంది పైగా రైతాంగం చనిపోయారు. చనిపోయిన దాని మీద ఇంతవరకు మోడీ గారు కానీ ప్రభుత్వం కానీ వారి అనుకూలరు కానీ ఒక్క మాట మాట్లాడట్లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం, ఖండించాలి. ఇందులో ఇక్కడ పోలీసు వారే ముందు అక్కడ ట్రాక్టర్ పెరేడ్ చేయడం కోసం అనుమతినిచ్చారు. ఇచ్చిన అనుమతిని మళ్ళీ రద్దు చేసే పద్ధతిలో బారికేడ్లు అడ్డంగా పెట్టడం, ఆ ప్రాంతాలకు అనుమతి లేకుండా చేసిన ఫలితంగానే కొన్ని అరాచక శక్తులు ఇందులో ప్రవేశించినాయి. ఇంతకుముందే ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేసింది. అవి చల్లని ఫలితంగా ఇందులో కొంతమందిని, బీజేపీ అనుయాయుల్ని, అరాచక శక్తుల్ని ప్రవేశపెట్టి ఇలాంటి అరాచక పనులు చేసి అవి రైతుల మీద రుద్ది రైతు ఉద్యమాన్ని నాశనం చేసేటువంటి కుట్రలో భాగంగానే ఇలాంటి కుట్ర చర్యలు చేస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కొంతమంది అడుగుతున్నారు, అసలు రైతులు ఢిల్లీ ఎందుకు వచ్చారని. మొదలైన చట్టాల వల్లే వచ్చారు. రద్దు చేస్తే రైతులు తమ ప్రాంతాలకి, పొలాలకి వెళ్తారు. కాబట్టి వెంటనే ఆ చట్టాలు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి, నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున కిసాన్ పెరేడ్ని ఢిల్లీలో నిర్వహించారు. ఢిల్లీ పోలీసులు కూడా కిసాన్ పెరేడ్కి అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ దానికి అనుగుణంగా రైతు సంఘాలు లక్షలాది ట్రాక్టర్లతో కిసాన్ పెరేడ్ నిర్వహిస్తూ ఉంటే బాష్పవాయు ప్రయోగించారు, లాఠీ చార్జి చేశారు. ఆ కిసాన్ పెరేడ్ కట్టుకుంటే అడ్డుగా పెద్ద పెద్ద బారీగేట్లు పెట్టి కిసాన్ పెరేడ్ని అడ్డుకునే ప్రయత్నం కేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. చివరికి ఒక రైతు కూడా చనిపోవడం జరిగింది. అత్యంత కిరాతకంగా, దారుణంగా రైతుల మీద, అన్నదాతల మీద మోడీ ప్రభుత్వం అతి దుర్మార్గంగా దమనకాండను ప్రయోగించింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఏలూరులో రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమస్యకి పరిష్కారం ఒకటే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలని, నల్ల చట్టాలను రద్దు చేయడం, కేంద్ర విద్యుత్ సార్ బిల్లును ఉపసంహరించుకోవడమే పరిష్కారం తప్ప మరో పరిష్కారం కాదు. కేంద్ర ప్రభుత్వం రైతుల ఉద్యమం మీద బలప్రయోగం చేసి అమానుషంగా వ్యవహరిస్తే రైతాంగం తగిన గుణపాఠం కూడా నేర్పుతారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రావు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసే 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, అదేవిధంగా విద్యుత్ బిల్లును రద్దు చేయాలని అత్యంత ప్రజాస్వామిక పద్ధతిలో శాంతియుతంగా గత 2 నెలలుగా రైతాంగం ఉద్యమం సాగిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి చిన్నారు అరాచక చర్య కూడా జరగలేదు. అందుకే నిన్న ట్రాక్టర్లు ర్యాలీ జరుగుతూ ఉంటే ఆ ర్యాలీని విధ్వంసం చేసింది ప్రభుత్వమే, నిర్బంధాన్ని ప్రయోగించింది ప్రభుత్వమే, రైతులను రెచ్చగొట్టింది కూడా ప్రభుత్వమే. చివరికి రైతులు రెచ్చిపోయారు అరాచకవాదులు అని చెప్పని, రైతుల మీద ముద్ర వేయడం కోసం వాళ్లే
కొంతమందిని ప్రవేశపెట్టి కొన్ని అరాచక చర్యలు చేయించి ఈ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి చూస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రైతులు ఎవరు అరాచకులు కాదు. రెండు నెలల్లో చిన్న అసంఘటిత చర్య కూడా జరగలేదంటే రైతులు ఎంత ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేస్తున్నారో అర్థమవుతూ ఉంది. కాబట్టి ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రల్ని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. ఇప్పటికైనా కుట్రల కుతంత్రాలు మానుకునే మూడు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమరులైన రైతు సోదరులకి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత ఉధృతం కాకముందే ప్రభుత్వం వెనకడుగు వేయాలని ఈ చట్టాలు ఉపసమనించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐఎంటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి నిన్న రైతుల హక్కుల పరిరక్షణ కోసం వ్యవసాయ మూడు చట్టాల రద్దు కోసం ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకుని అత్యధిక ప్రజాస్వామ్య బద్ధకంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఢిల్లీలో. ఆ ర్యాలీని విధ్వంసంగా సృష్టించాలని మోడీ సర్కారు ఆలోచనలోనే భాగంగానే బీజేపీ మోకల్ని కొంతమందిని ఉపయోగించి ఆ ర్యాలీని విధ్వంసం సృష్టించే దాంట్లో మోడీ సర్కార్ ప్రయత్నం చేసింది. ఇది అప్రజాస్వామికం. రాజ్యాంగం ఏర్పడింది జనవరి 26వ తారీఖున. రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం ఏర్పడింది అనేటువంటి నేపథ్యంలో నేను జెండా ఆవిష్కరణ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు మరి ప్రజాస్వామ్య పథకంగా పోరాటం ఉద్యమం ర్యాలీ చేస్తున్నటువంటి రైతుల మీద లాఠీచార్జి చేయండి అని ప్రశ్నిస్తున్నాం. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నటువంటి రైతులపై బాష్పవాయువు ఉపయోగించడం ఏంటని ప్రశ్నిస్తున్నాం. రైతులు అడుగుతున్నటువంటి ప్రజా సంక్షేమం, ప్రజల ఆహార భద్రత, రైతాంగ ఆహార భద్రత కోసం అడుగుతున్నటువంటి మూడు నెలల చట్టాలను తక్షణం రద్దు చేయాలి లేదా భారతదేశ ప్రజలు రైతుల ఆగ్రహానికి మోడీ సర్కార్ గురు కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులు చేసే పోరాటంలో కార్మికులు కూడా ఉద్యమంలో పాల్గొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.